లేదండి, అక్కడ ఏదైనా టాస్క్ ఉన్నా ఏది ఏది జరిగినా దేర్ ఇస్ నథింగ్ ఇస్ డిసైడెడ్ సారీ అన్నీ జెన్యున్ అండి. అక్కడ కనెక్షన్ కానీ, అక్కడ బాండింగ్స్ కానీ, అక్కడ మేము ఆడే టాస్క్ కానీ, ఏది ఒక మనం పర్ఫామ్ చేసేది కానీ, స్కిట్ కానీ, ఏది అప్పటికప్పుడే మనం క్రియేట్ చేయాలి. అప్పటికప్పుడు ఏది అడిగినా అప్పటికప్పుడే మనం ఆన్సర్ చేయాలి. ఈవెన్ నామినేషన్ అయినా, ఎలిమినేషన్ అయినా, టాస్క్ అయినా, దేనికైనా, ఎవ్రీథింగ్ ఈజ్ అది రియాలిటీ షో అండ్ ఇట్స్ అ రియాలిటీ. అక్కడ హౌస్ పెట్టి వచ్చినందుకు బాధగా ఉంది అండ్ అక్కడ నేను శ్రీరామ్ని కూడా వదిలేసి వచ్చాను కాబట్టి అది కూడా బాధగానే ఉంది. నేను కెప్టెన్ అవ్వాలనుకున్నాను బట్ ఆ కెప్టెన్సీ ఈజ్ మై విష్. అది నేను ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. నేను కెప్టెన్ అవ్వకుండానే బయటికి వచ్చేసాను. బట్ ఐ విష్, నా విష్, ఈ విష్ బిగ్ బాస్ అక్కడ ఉన్నప్పుడు ప్రతి నిమిషం ఏది జరిగినా ఐ యూస్ టు థ్యాంక్ బిగ్ బాస్. నేను ఏడ్చినా, నేను ఏ టాస్క్ చేసినా, నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా, థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేది. ఎందుకంటే మనం ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి అక్కడ అని నేను తెలుసుకున్నాను. బిగ్ బాస్ ప్రతి విష్ వింటారు అక్కడ. ఈవెన్ ప్రియా గారిది కూడా కెప్టెన్ అవ్వలేకపోతున్నాను. ఆ రోజు ఎంత డిస్కస్ చేశాము, దాని తర్వాత బిగ్ బాస్ అది ప్రియా గారిది క్యాప్టెన్సీ తీయవచ్చు, ఆ పవర్ని మనం బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ విష్ విన్నారంటే నా ఈ విష్ కూడా వింటారు బిగ్ బాస్ అనేది కోరుకుంటున్నాను. నేను ఏది మార్చాలని నేను అనుకోవట్లేదు. అక్కడ ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ బిగ్ బాస్ హౌస్లో మార్చడానికి నథింగ్ ఇస్ దేర్. అది బిగ్ బాస్, బిగ్ బాస్ ఇస్ ద సూపర్ పవర్, దట్స్ ఇట్. బిగ్ బాస్లో అందరు రియాలిటీగా ఉంటారంటారు కానీ అందరు ఫేక్గా ఉంటున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి, మీరేమంటారు? అక్కడ ఫేక్ అనేది కాదు అని అనిపిస్తుంది నాకు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల, అక్కడ ఉన్న మూమెంట్స్ కానీ, అక్కడ ఉన్న ఆ జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్కే మారిపోతూ ఉన్నారు కానీ దే ఆల్ ఆర్ ఫేక్ అని నేను చెప్పలేను. మీరు శ్రీరామ్ మాయలో పడి సరిగ్గా గేమ్ ఆడలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి, మీ ఎలిమినేషన్కి కూడా అదే కారణం అనే కామెంట్స్ వచ్చాయి, ఏమంటారు? నేను ఫస్ట్ వీక్ నుంచి నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ నేను ఆడుతూనే ఉన్నాను. ఓన్లీ నేను ఒక లాస్ట్ టాస్క్ అనేది, అది రవి రాజ్యం అండ్ సన్నీ రాజ్యం, దాంట్లో ఒక మడ్ ఫైట్ ఉండే, దాంట్లో నేను పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే అది చాలా హాస్గా ఉంది కాబట్టి, ఫిజికల్ ఫైట్ అయిపోతుంది కాబట్టి నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. అండ్ దాని తర్వాత ఫోటో దాంట్లో కూడా నేను వెళ్తాను, అప్పుడు విశ్వ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి నేను వెళ్తాను, రామ్ అండ్ నేను వెళ్దామని అనుకున్నాను. కానీ నువ్వు హైట్ షార్ట్ కదా, అది చాలా బోర్డ్ పైన ఉంది, నువ్వు పెట్టలేవు అని చెప్పేసి ఆ గ్రూప్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం జరిగిన టాస్క్లో మనం ఆ గ్రూప్ నుంచి అయినా ఎవరినైనా సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. సో అప్పుడు నువ్వు కాదు నాన్న, నువ్వు మళ్ళీ ఏదైనా సరిగ్గా పెట్టలేవు. అక్కడ మన టీం గెలవాలి, మన ఈ అది ఇండివిజువల్ గేమ్ కాకుండా అది టీం గేమ్, టీం వర్క్ ఉండే కాబట్టి ఆ ట్రస్ట్ మీద నేను ఆ రవి రాజ్యంలో ఉండే. సో అక్కడ నుంచే నేను ఏదైనా సంపాదించుకోవాలి నాణాలు అనేది ఉండే. బట్ అక్కడ ఆ దొంగతనం అవ్వడం వల్ల, ఇంకా ఎవరి టాస్క్ ఆడిన తర్వాత ఆ నాణాలు పంచడం వల్ల నాకు నాణాలు రాలేదు. నాకు అప్పుడు ఇచ్చిన ఫస్ట్ రవి రాజ్యంలో నేను వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన 14 నా దగ్గర ఉండే. దాని తర్వాత మళ్ళీ రామ్కి ఇచ్చిన నాణాలే, రామ్ అది కలిపి నువ్వు పెట్టుకో హమీదా అని చెప్తే ఆ నాణాలు నా దగ్గర ఉండే. సో ఆ నాణాలు కలిపి నేను అక్కడ, నేను ఆ రోజు ఒకవేళ ఆ ఫూటేజ్ ఒకసారి రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఆ రోజు నైట్ నేను కూర్చి రవి అన్నయ్య దగ్గర చెప్పాను, నేను కెప్టెన్ అవ్వకపోయినా పర్లేదు, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ నేను దొంగతనం చేయను, దట్స్ నాట్ మీ అని చెప్పాను. సో అందుకనే ఆ దొంగతనం చేయకుండానే నేను బయటికి వచ్చానంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ కే, ఒకవేళ దొంగతనం చేసి దట్స్ నాట్ మీ అని నేను దొంగతనం చేయలేదు. సో అది అంతే, అంత జరిగింది అది ఆ రోజు ఉన్న టాస్క్. ఆ ఓన్లీ 1 వీక్ నేను ఆడలేదు, ఓన్లీ
బికాస్ ఆఫ్ అది గ్రూప్ టాస్క్ ఉండే కాబట్టి గ్రూప్లో అందరు ఎవరెవరు ఒకరొకరినే సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు హమీదను షార్ట్ ఉన్నావు, నువ్వు అక్కడికి అదు ఐ మీన్ యూ కాంట్ రీచ్ ఆ ఫోటో పెట్టడానికి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ ప్లేయర్ విశ్వ కానీ రామ్ ఉంటే అక్కడ వాళ్ళు పెట్టగలుగుతారు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. అంతే, అక్కడ నేను ఆడలేను అనేది లేదు. ఐ ట్రైడ్ మై బెస్ట్. ఈవెన్ మడ్ ఫైట్లో కూడా ఒకవేళ ఆ ఫుటేజ్ వస్తే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నేను వెళ్తాను ఫుటేజ్ మడ్ ఫైట్ దగ్గర అంటే వద్దు నాన్న, నువ్వు వెళ్తే ఎక్కడైనా తగులుతుంది అని చెప్పేసి అక్కడ నాకు బ్యాక్ అయినా, కానీ నేను నా బెస్ట్ ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.